ఓం నమః పరమ ఋషిభ్యో నమః పరమ ఋషిభ్యః. మహర్షులకు నమస్కరించి వారు అందించినటువంటి సంప్రదాయాలని ప్రచారం చేయాలనేటటువంటి సత్సంకల్పంతో అందించబడుతున్నటువంటి ఈ శ్రీమాత యూట్యూబ్ ఛానల్ వారు అందిస్తున్నటువంటి మహర్షుల సంప్రదాయాలు వినండి. ఈరోజు గంధమామాస అని మన వాళ్ళందరూ వ్యవహరిస్తూ ఉత్తరాంధ్రలో చాలా ప్రముఖంగా చేస్తూ ఉంటారు. మిగతా ప్రాంతాల కన్నా ఈ ఉత్తరాంధ్రలో ఇది బాగా ఎక్కువ ప్రచారంలో ఆచరణలో ఉన్నటువంటి విషయం. చందనము అమావాస్య, గంధము అమావాస్య ఇత్యాది పేర్లతో వ్యవహరించబడుతున్నది. ఏమిటి ఈరోజు ప్రత్యేకత? ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పంచామృతం అనేటటువంటి దాన్ని ఒకదాన్ని తయారు చేసి, పంచామృతాలు అంటే పాలు, పెరుగు, అలాగే పండ్లరసాలు, తేనె, బెల్లం ఇది కలిపినటువంటి జలములో ఆ జలముతో పంచామృతం అని తయారు చేస్తారు. దాంట్లో కొద్దిగా అరటిపండ్లు వేస్తారు. పండ్లరసం కాబట్టి అరటిపండ్లు వేయచ్చు, కొబ్బరి కూర వేస్తారు. ఇలాంటిది వేసి ఒక కలశం పెట్టి ఆ కలశాన్ని దేవుడి దగ్గర పెట్టి నివేదన చేస్తారు. అలాగే మామిడి పళ్ళని దేవుడి దగ్గర నివేదన చేసి అవి తీసుకొచ్చి సూర్యునికి ఎదురుగుండా అర్ఘ్యమిచ్చి ఈ మామిడి పళ్ళు కూడా సూర్యునికి దానముగా ఇస్తారు. అంటే పైకి ఇలాగ ఇసురుతారు. ఇసిరితే ఆ ఉండేటటువంటి దాన్ని ఎవరైనా పట్టుకుంటారు, పట్టుకొని వాళ్ళు అనిపిస్తారు. అసలు దీని మూల రూపం ఏమిటి? మనకి ఎప్పుడూ కూడా సంస్కృతిలో సంప్రదాయాల్లో కొన్ని మార్పులు చేర్పులు అలా జరిగిపోతూ ఉంటాయి. ఆ జరిగిపోయినటువంటి వాటిని సరిగ్గా తెలుసుకొని చెప్పాల్సినటువంటి బాధ్యత పండిత లోకానికి ఉన్నది. ఇంతవరకు ఎవరైనా చెప్తారేమని చూశాను, ఎవరు చెప్పలేదు, కనుక చెప్పక తప్పలేదు. వాస్తవానికి చైత్రమాసము నుండి ప్రారంభించి వైశాఖ మాసం చివరి వరకు ఉదకుంభ దానం అనేటటువంటిది ఒక ప్రక్రియ చేయవలసి ఉంది. మనం ప్రతి భారతీయుడు వైదిక సంప్రదాయాన్ని అనుసరించేవాడు. ఈరోజు మనం హిందువులు అని అనుకుంటున్నాం. హిందువులు అంటే భారతీయులనే అర్థం. వేదాన్ని అనుసరించేవారు అంతేగాని హిందువులంటే ఇతర మతాలను తిట్టేవాళ్ళనో లేకపోతే ఏ ఆచారములో లేకుండా తిరిగేవారనో, ఏది పడితే అది చేస్తూ ఇది హిందుత్వం అని అనుకునేవారనో కాదు. వేదములలో లేక ఉపనిషత్తుల్లో లేకపోతే ఆగమ శాస్త్రాల్లో లేకపోతే ధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాలని ఆచరించడం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తగినటువంటి క్రియలు ఆచరించడం, తగిన జీవన విధానాన్ని కలిగి ఉండడం హిందుత్వం. కనుక హిందువులు అయినటువంటి వాళ్ళందరూ ఇది పనిచేస్తూ ఉంటారు. ఉదకుంభ దానం అంటే పంచామృతాలు కాదు, అక్కడ పంచామృతాలే అవసరం లేదు. జలం, నీటితో కూడుకున్నటువంటి జలాన్ని ఇవ్వడం, ముఖ్యంగా వైశాఖ మాసంలో అంటే చైత్ర అమావాస్య, చైత్రమాసం తర్వాత వచ్చినటువంటి అమావాస్య. వైశాఖ మాసానికి చైత్రమాసానికి మధ్యలో ఉండే అమావాస్యని ఆధారంగా చేసుకుని అక్కడి నుంచి కనీసం ఈ ఉదకుంభ దానం చేయాలి. నీటిని దానం చేయవలను. ఇప్పుడు మనం అదే చలివేంద్రములు అని పెట్టి జలాన్ని అందరికీ మనం పంచిపెడుతున్నాం. అలాగే పక్షుడికి జలాన్ని ఇవ్వచ్చు. కానీ ఇది మన ఆచారంలో అయితే, మన ధర్మశాస్త్రంలో అయితే ఇంకొక విధంగా ఉంది. ఒక కలశాన్ని తీసుకొని ఆ కలశములో చందనము కలిపి జలముతో, చందనముతో కూడుకున్నటువంటి జలాన్ని అందులో పోసి అందులో విష్ణు ప్రతిమను, విష్ణుదేవుణ్ణి కానీ లేకపోతే సాలగ్రామములు కానీ, విష్ణు విగ్రహాలు కానీ లేక విష్ణు ప్రతిమలు కానీ, విష్ణు సంబంధమైన ప్రతిమలు పెట్టి సాయంత్రం వరకు ఉంచుతాం. సాయంత్రం తీసి వాటిని శుభ్రం చేసుకొని అర్చన చేస్తాం. ఉదయం అర్చన చేసి అందులో పెడతాము, సాయంకాలం తీసి వాటిని శుభ్రం చేసుకొని తుడిచి గంధాన్ని అద్దెమి అలమి వాటిని దేవతార్చనలో పెట్టుకొని సాయంకాలం అర్చన చేస్తాం. ఇలా ప్రతిరోజు చేయాలి. ఎప్పటి వరకు? ఈ వైశాఖ మాసం పూర్తయ్యేంత వరకు కూడా ఇలా చేస్తాం. ఈరోజు నుంచి గంధముతో కూడుకున్నటువంటి జలాన్ని కలశములో నింపి
అందులో విష్ణువును ఉంచేటటువంటి క్రియ ప్రారంభమవుతుంది. కనుక దీన్ని గంధం అమావాస్య, గంధము ఈ అమావాస్య నుంచి ప్రారంభించి ప్రతిరోజు సమర్పించాలి విష్ణువుకి. అలాగే ఇచ్చినటువంటి ఆ జలము సాయంకాలం వరకు ఆ కలశ జలములో పెరుమాళ్ళు ఉంటున్నారు, సాలగ్రామాలు ఉంటున్నాయి, ప్రతిమలు పెట్టుకుంటున్నాం విష్ణు ప్రతిమలని. ఆ జలాన్ని మనం స్వీకరించడం సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత అని చెప్పబడి ఉంది. సాలగ్రామములతో కూడుకున్నటువంటి జలాన్ని తీసుకోవడం పాపహారమైనటువంటిది, పాపాన్ని పరిహరించేది. సాలగ్రామం నిత్యము విష్ణువు సన్నిధి అయి ఉంటాడు, మరి ప్రతిమ అయితే ఆవాహన చేయాలి. అలాగా విష్ణు పాదోదకం ఏదైతే ఉన్నదో అది పావనమైనది, అది పవిత్రమైనది, పవిత్రనిచ్చేది. ఇది మామూలుగా మన ఆధ్యాత్మికంగా మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన ధర్మశాస్త్రములు ఇవన్నీ చెబుతూ ఉంటే, మన ఆధునికమైనటువంటి సైన్స్ అని మీరు చెప్తున్నటువంటి శాస్త్ర విజ్ఞానం ఏదైతే ఉన్నదో, సైన్స్ అనేటువంటి నవీన శాస్త్ర విజ్ఞానం, మన పురాణములు లేకపోతే ధర్మశాస్త్రములు పురాతనమైనటువంటి శాస్త్ర విజ్ఞానం, అది నిజమే, అది వాస్తవం, అది సత్యం, హేతుబద్ధమని నిరూపించడానికి మన నవీనమైనటువంటి శాస్త్రాలను కూడా మీరు చూసుకోవచ్చు. ఆయుర్వేద శాస్త్రం తీసుకుంటే గంధము అంటే చందనం, శ్రీచందనం అనేటటువంటిది శరీరంలో ఉండేటటువంటి వేడిని తగ్గిస్తుంది. అలాగే వాతహరమైనటువంటిది పైత్యాన్ని పెంచదండి, వాతహరం కదా అని పైత్యం పెంచుతుంది అనుకోకండి, శరీరాన్ని సమస్థితికి తీసుకువచ్చేది. ఇక్కడి నుంచి మనకి వేసవికాలం ఎక్కువగా వడదెబ్బ ఉంటుంది, అలాంటి వడదెబ్బ తగలకుండా ఉండడానికి ఈ చందనాన్ని తీసుకున్నట్లయితే చాలా మంచిది కూడా. అంతేకాదండో, చందనం అనేటటువంటిది రక్తశుద్ధిని కలిగిస్తుంది. ఏవైనా మేహపరమైనటువంటి అంటే రక్త సంబంధమైనటువంటి వ్యాధులు, చర్మ వ్యాధులు కానీ లేకపోతే మధుమేహము కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే ఆ వ్యాధులను కూడా తగ్గించగలిగినటువంటి శక్తి చందనానికి ఉంది. ప్రతిరోజు ఇలా తీసుకున్నట్లయితే ఈ చర్మ వ్యాధులు నశిస్తాయి, మేహ సంబంధమైనటువంటి వ్యాధులు నశిస్తాయి. మధుమేహం అని మీరు షుగర్ అని అంటున్నారే, అది కూడా అదుపులో ఉంటుంది. దాంతోపాటు ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటే భగవద్ అనుగ్రహము ఉంటుంది, ఇందులో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. సాయంకాలం దానిని తీసుకొని మనం తీర్థంగా తీసుకున్నాం. తీర్థం అంటే రెండు ఉద్ధరణలు వేసుకోవాలని ఏం లేదు, ఎక్కువగానే తీసుకోవచ్చు. అదంతా ఎందుకు పారపోసేయడం, మన వాళ్ళకు ఒక పిచ్చి పని చేస్తూ ఉంటారండి. దేవుడికి నివేదన చేసినటువంటి ఆ జలాన్ని తీసుకువెళ్ళి చెట్టు మొదలు పోసేస్తారు, పోయొద్దని కాదు ఇక్కడ. ఎందుకు అంత పవిత్రమైనటువంటి ఆ జలాన్ని ఎందుకు అక్కడ పారేయడం, చక్కగా మనం రాత్రిపూట తాగడానికి ఉపయోగించుకోవచ్చు కదా, పైగా చందనము కలిసినటువంటి జలం కదా. కనుక ఇక్కడి నుంచి గంధం అమావాస్య అని అంటే ప్రతిరోజు గంధముతో కూడినటువంటి చందనముతో కూడుకున్నటువంటి జలాన్ని ఒక కలశములో నింపుకొని ఆ కలశములో పెరుమాళని ఉంచి సాయంత్రం వరకు తీసి చేయండి. ఇది ప్రతిరోజు చేస్తాం మనం. ఇక ప్రత్యేకంగా చేసేటటువంటి ఆరాధన ప్రత్యేక ఉపాసన అక్షయ తృతీయ. చాలామంది అనుకోవడం అక్షయ తృతీయ గంధం అమావాస్య ఒకటే అనుకుంటున్నారు, కాదు. గంధం అమావాస్య నుంచి ప్రారంభించి విష్ణువుని ఈ విధంగా ఆరాధిస్తే అక్షయ తృతీయ నాడు ప్రత్యేకంగా సింహాచలంలో గంధము తీసివేసి, పురాతనంగా అంతకుముందు ఉన్న గంధాన్ని తీసివేసి కొత్తగా మళ్ళీ గంధాన్ని సమర్పించడం చందన యాత్ర అని అంటారు, చందనోత్సవం అని అంటారు. చందన యాత్ర అని ఎందుకు పేరు వచ్చింది, చందనోత్సవం అని ఎందుకు పేరు వచ్చింది, అది ఇంకొక ఆడియోతో సంబంధమైనటువంటి వీడియోని చేసుకుందాం, దాంట్లో చెప్పుకుందాం. ఇది మాత్రం గంధం అమావాస్య నుంచి ప్రతిరోజు కూడా కలశములో చందనాన్ని కలిపి ఆ చందనము జలములో విష్ణు ప్రతిమలను ఉంచి ఆ జలాన్ని మనం స్వీకరిస్తాము. ఇది గంధం అమావాస్య యొక్క ప్రత్యేకత. ఇలా అందరము ఆచరించే భగవద్ అనుగ్రహానికి పాత్రమవుదాం, ఆ జలాన్ని స్వీకరించి ఆరోగ్యాన్ని పొందుదాం. అలాంటి మంచి ఆలోచనని మంచి అవకాశాన్ని మనకు కల్పించాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఇలాంటి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని అందించినటువంటి మన మహర్షులకు సర్వదా మనం కృతజ్ఞులమై ఉందాం. ఓం నమః పరమ ఋషిభ్యో నమః పరమ ఋషిభ్యః.
ఓం నమః పరమ ఋషిభ్యో నమః పరమ ఋషిభ్యః ఓం నమః పరమ ఋషిభ్యో నమః పరమ ఋషిభ్యః.